సో వల్లభనేని వంశీ గారు ఆయన పార్టీ మారేటప్పుడు అధికార వైసీపీలోకి వెళుతున్నప్పుడు మీరందరూ కూడా బలంగా పనిచేసి గెలిపించారు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా, ఆయన ఏమైనా సరే మీతో సమావేశం నిర్వహించారా, పార్టీ మారదాం అనుకుంటున్నాను మరి మీ అందరూ కూడా మద్దతు తెలపాలి అని చెప్పేసి అట్లాంటిది ఏమైనా చర్చలు జరిపారా? ఆయన పార్టీలో కొందరు ముఖ్యమైన వాళ్ళని సమావేశం ఏర్పాటు చేస్తాం, మనం మనకున్న పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం అనే ఒక చర్చగా మాట్లాడుకుంటానికి పిలుస్తాం. ఆయన పిలిచినప్పుడు చాలామంది కూడా తెలుగుదేశంలో కానీ ఆయనతో పాటు ఉన్న అనుచరులు కొందరు వారు తీసుకున్న నిర్ణయం ఏది ఉన్నా కూడా నడుస్తామనేది ఇస్తాం. కానీ ఆ రోజునే ఆయన నిర్ణయం మాకు స్ట్రాంగ్గా నేను మారుతున్నాననేది కాదు, కానీ ఎట్లా ఉంటుంది ఏంటి పరిస్థితి ఇది అనే దాని మీద మాట్లాడటమే జరిగింది. ఆ రోజునే దాన్ని సరైన నిర్ణయం కాదు, మనం పార్టీలో ఇవ్వాలం, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం గెలిచామంటే చాలా ఒక గొప్ప విషయం, ఆ దానిలో మనం మారాల్సిన అవసరం లేదు, కాబట్టి మనందరం కూడా తెలుగుదేశంలోనే ఉందాం, ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ఈ అవకాశాన్ని వాళ్ళ దాన్ని వినియోగించుకోండి, ఇక్కడ తప్పులు ఏమైనా జరుగుతూ ఉంటే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ మన పార్టీని అధికారంలోకి వచ్చే వరకు మనం కష్టపడతాం, మన పార్టీలోనే మనం అందరం కలిసిమెలిసి పనిచేద్దామని మా అభిప్రాయాన్ని నిర్మోహాటంగా ఆయన ముందు తెలియజేస్తాం జరిగింది. దానికి ఆయన ఏమని స్పందించారండి? ఆయన ఏమి మాట్లాడలేదు, ఆయన మనం ఆలోచిద్దాం అనే దాంతో అన్నారు. తర్వాత మాకు తెలియదు, ఆ టీవీల్లో వాటిల్లో చూస్తున్న దాంట్లో మేము కూడా ఒక భాగం, వాటిల్లో ఆయన పార్టీ మారుతున్నారు, పార్టీ మారుతూ కొన్ని జగన్ గారితో అవి టీవీల్లో చూసి ఈ రకంగా జరుగుతూ ఏంటనేది బాధపడ్డాం. సో అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఆయన సరే మిమ్మల్ని సంప్రదించినప్పుడు స్ట్రాంగ్గా మారుతున్నానని చెప్పలేదు, కానీ అనూహ్యంగా ఆయన పార్టీ మారిపోయారు. మారిపోయిన సమయంలో మీ అభిప్రాయం కానీ ప్రజల అభిప్రాయం కానీ అంటే మీ దగ్గర ఉన్న కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ ఎట్లా ఫీల్ అయ్యారు? అందరూ కూడా ఏ పరిస్థితులనైనా ఎదుర్కొందాం అనే దాంతో అన్నిటికీ వాళ్ళ బాధ్యతలన్నింటినీ కూడా పర్సనల్గా ఉన్న బాధ్యతలన్నింటినీ కూడా పక్కన పెట్టి పార్టీ కోసం పార్టీ అభ్యర్థిని గెలుపు కోసం కష్టపడి మనం కష్టపడింది ఎందుకు పనికి రాకుండా పోయిందే అని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాధపడ్డాం. ఆ బాధని ఆయన జరిగిన తర్వాత ఈ గ్రామాల్లో కానీ ఈ చుట్టుపక్కల ఇది పార్టీని ఎట్లా బలోపేతం చేద్దాం అనే దాని మీద మేము అందరం దృష్టి పెట్టాం, దానిగానే మేమందరం కూడా పయనిస్తున్నాం. అదే రకంగా మేము రాబోయే ఎన్నికల్లో మా యొక్క సత్తా ఏంటో, పార్టీ యొక్క సత్తా, బాబు గారి యొక్క ఆధ్వర్యంలో మేము పనిచేసి మా ఇదిని మేము నిలబెట్టుకుని మరీ మా రూరల్ మండలంలో మా ఇదిని చూపిస్తాం. సో అయితే ఇప్పుడు 2019లో ఏదైతే మీరు అందరూ కూడా మద్దతు తెలిపి భుజాలు గాసి ఆయన్ని మోసారో, తీరా ఆయన ఇప్పుడు పార్టీ ఫిరాయించిన తర్వాత, అధికార పార్టీలోకి వెళ్ళిన తర్వాత అదే కార్యకర్తలు ఎవరైతే బలపరిచారో వాళ్ళందరి పైన కేసులు కానీ దాడులు కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా? తప్పనిసరిగా జరిగినాయండి. ఈ బాహ్య ప్రపంచం ఇవాళ ఒక గన్నవరం నియోజకవర్గమే కాదు, మొత్తం కూడా ఈ గన్నవరం నియోజకవర్గం ఏవైపున ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈ గన్నవరం వైపున చూసే పరిస్థితిని తీసుకొచ్చినందుకు వంశీ గారిని మేము అందరం కూడా తల ఉంచుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎందుకేనంటే ఈ వ్యక్తినైనా మేము గెలిపించింది, ఈ వ్యక్తి ఎట్లాగైనా వ్యవహరించేది, ఏదైనా ఆయనకున్న పరిస్థితుల్లో ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయితే దాని పరిస్థితి చాలామంది వెళ్ళారు, చాలామంది వచ్చారు. ఈ రకంగా మాత్రం ఒక భువనేశ్వరి గారు మా తెలుగుదేశం పార్టీకి తల్లిలాంటి భువనేశ్వరి గారిని ఆయన ఏ రకంగా మాట్లాడారు, మా మాట్లాడిన రోజు నుంచి ఈ బాధ మరీ రెట్టింపయ్యి అందరూ కూడా ఎక్కడ ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాని ఆడబడుసలందరూ కూడా మేమున్నాము, దీనికి పరిహారం చెల్లించేటట్టు వంశీ గారు పరిహారం చెల్లించుకునేటట్టు మేము చేస్తాము అనే దాంతో ఈ రోజున ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఓటు రూపాయన వజ్రాయుధం అయిన ఓటు రూపాయన ప్రతి ఒక్కళ్ళు కూడా వారి ఇదిని చూపిస్తానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు.